पिता पुत्र पवित्र आत्मा नाममुना आमेन। मननाथुडैन येशु क्रिस्त कृपा सर्वेश्वरुनि प्रेम परिशुद्धात्म सहवासमु सहकारमु మీ అందరితోనూ ఉండును గాక మీ ఆత్మతోనూ ఉండును గాక మన ప్రభు ఎదుట మన పాపాలన్నీ ఒప్పుకున్నా అందువలన ఈ మూడు రోజుల చివరి ఈ పరిశుద్ధ బలిని మనం అర్పిస్తూ ఉండగా ప్రభు ఎదుట మనము అందరితో సఖ్యపడి ఇక మీదట ఎటువంటి కుళ్ళుకు తొందరాలు అసూయ విద్వేషాలు మనస్పర్ధలు లేకుండా దానివల్ల నేను నా జీవితంలో సైతానికి అవకాశం ఇవ్వకుండా ఉంటానని ఒక నిర్ణయం తీసుకుని మన ప్రభుత్వంలో ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏదైనా తలంపు చేతును వాక్కు చేతును క్రియల చేతును అశ్రద్ధ చేతును బహు పాపము చేసి విని ఇది నా తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయమని ప్రతిమాడుకొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములను దోషములను మన్నించి పరిశుద్ధ రక్తం మనపై చిలకరించి మనలను నిత్య జీవమునకు నడిపించును గాక. తండ్రి దేవా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా, మాపై దయ చూపండి. ప్రార్థించుదము మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, మీ కుమారుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన రక్షణ కొరకై తనను తానే మరణమునకు అప్పగించుకొనను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి నీ అనుగ్రహ సహాయంతో ఆయన్ని చేరుకున్నటకు ఆశతో ముందుకు సాగిపోదుమగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరు కూర్చోండి. నిబంధనము చేసుకుని రోజులు వచ్చుచున్నవి, నేను వారి పాపములను మన్నింతును. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనం వరకు. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇజ్రాయేల్ ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ నూతన నిబంధనము చేసుకొని రోజులు వచ్చుచున్నవి, కానీ అది పూర్వము నేను పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలకి తోడ్కొని వచ్చినప్పుడు వారితో చేసుకొని నా నిబంధనము వంటిది కాదు. నేను వారికి ప్రభుడనైనను, వారు నా నిబంధనమును మీరిరి. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇజ్రాయేల్ ప్రజలతో చేసుకొను నిబంధనమిది, నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున ఉంటును, వారి హృదయములపై లిఖింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు. వారిలో ఎవడును తన పొరుగువానికి దేవుని తెలుసుకున్నట్టుకు గుర్చి బోధింపనక్కరలేదు. అల్పులు అధికులు ఎల్లరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి పాపములను మన్నింతును, వానిని జ్ఞప్తి అందించుకొనను. ఇది ప్రభుడైన నా పలుకులు. ఇది ఏలిన వారి వాక్కు. ఆయన విజయుడై ఉండట అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. 2వ పఠనము హెబ్రీయులకు రాసిన లేఖ
ఐదవ అధ్యాయము ఏడవ వచనము నుండి తొమ్మిదవ వచనము వరకు రెండవ పఠనము హెబ్రీలకు రాసిన లేక ఐదవ అధ్యాయము ఏడవ వచనము నుండి తొమ్మిదవ వచనము వరకు సోదరులారా తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గురించి యేసు ఏడ్పులతోను కన్నీటితోను పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. ఇది ప్రభుని వాక్కు. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. 12వ అధ్యాయము వచనములు 20-33 వరకు. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి ఆయనతో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనిరి. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రియతో చెప్పెను. ఆంద్రియ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లా, నేను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పినది ఏమన్నా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకును. నన్ను సేవింపకోరువాడు నన్ను అనుసరింపవలను, అప్పుడు నేను ఉన్న చోటునే నా సేవకుడులో ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వారి నా తండ్రి గౌరవించును. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది, నేనేమి చెప్పును? ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదు, నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ తండ్రి, నీ నామము మహిమపరకుము అనెను. అంతటా ఆకాశంలో నీ ఒక స్వరము ఇంట్లో వినిపించెను, నేను దానిని మహిమపరచదని మరలా మహిమపరచదను. అక్కడ ఉన్న జనసమూహం అది విని మేఘము గర్జించినది అనిరి. కొందరు, దేవదూత ఆయనతో మాట్లాడాను అనిరి. కాని యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది. ఇప్పుడు ఈ లోకమున తీర్పు చెప్పబడుచున్నది, ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి ఎత్తినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను. యేసు తాను ఈ విధముగా మృతి చెందవలసి ఉన్నదో సూచించడకై ఈ మాటలను చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. అక్షితకి, నిఖిత, నిర్తికులకు మంచి ఆరోగ్యం దయచేయమని, నీలిమా రాయబోయే పరీక్షలలో తోడుగా ఉండి మంచి ఉద్యోగం రావాలని, కుటుంబంలో శాంతి సమాధానం కలిగినట్లుగా, తలంచిన తలపు నెరవేనట్లుగా, దివ్య బాలయేసు పేరిట పూజ.
सहोद मनमर जीव बलि सर्वशक्ति सर्वेश्वर की अंगीकार प्रार्थितुदमु जोड़ी ఈ పరిశుద్ధ బలిపూజలో మీ రోగములు మీ బంధకాలు దేని నుంచి విడుదల కావాలో వాటిని మనస్సున గుర్తుంచుకోండి. ఈ పరిశుద్ధ బలిలో మీ అర్పణ ఇదియే. శరీర అవయవాలలో ఎక్కడ మీకు వేదన బాధలు నొప్పి ఇబ్బందులు ఉన్నాయో ఆ శరీర అవయవాన్ని ఈ బలిలో అర్పించు. దేవుడు తన ఆత్మ ద్వారా స్పర్శించి ఈ పరిశుద్ధ శరీరక్త యోగ్యత ద్వారా మీకు స్వస్థతను విడుదలను అనుగ్రహించాలని విశ్వాసముతో ప్రార్థించండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచినది అని ప్రభు రక్తస్రావంతో 12 సంవత్సరాల బాధపడిన స్త్రీతో పలికినట్లుగా అన్నిటికీ మూలము మీ విశ్వాసం బిడ్డలారా. మేము మీకోసం ప్రార్థిస్తున్నాం ప్రభువైన దేవా. ఈ 3 రోజుల ప్రార్థన కూటాలు మా కొరకై ఏర్పరిచి ఈ చివరి సమయంలో స్వస్థత విడుదల ప్రార్థన ఈ బలిని మేము అర్పిస్తుండగా ఈ దేవాలయ ప్రాంగణములో మీ బిడ్డలు ఎక్కడ నిలబడినా వారందరి అంతరంగములు ఇరిగి ఉన్న దేవుడు అనివే. ప్రభువా, నీ స్పర్శ కావాలని, నీ స్వస్థత కావాలని, నీ విడుదల కావాలని గత 3 రోజులుగా ఎంతో దాహముతో ఆకలి దప్పికతో నీ సన్నిధికి వచ్చిన ఈ బిడ్డలని నీ చల్లని చూపుతో చూడమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనా కూటాలలో పాల్గొని ఏ ఒక్క బిడ్డ కూడా ఒట్టి చేతితో వెళ్ళిపోకుండా వీరిని సమృద్ధిపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. వారి విశ్వాసాన్ని స్థిరపరచండి. ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా తల నుండి అది కాళ్ళ వరకు ఎన్నెన్నో రోగాలతోనూ వ్యాధి బాధలతోనూ మురుగుచున్న మీ బిడ్డలకి స్వస్థతను విడుదలను మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. గాయపడి త్రోవ పక్కన పడి ఉన్న ఆ మనిషికి మంచి సమరయుడు నూనెను ద్రాక్షరసమును ప్రోసి కట్టకట్టి సత్రములో తీసుకుని పోయినట్లు దేవా, ఆ నూనె అయిన నీ పరిశుద్ధాత్మ అభిషేకమును ద్రాక్షరసమైన నీ పరిశుద్ధ రక్తమును ఈ బిడ్డల ఖాయములో పోయమని ప్రార్థిస్తున్నా. ఈ బలిపీఠం నుండి ఆ శక్తి ప్రభవించునుగాక. ఈ అర్పణ నుండి ఆ శక్తి ప్రభవించునుగాక. నిజమైన భక్తి విశ్వాసంతో ప్రార్థిస్తున్న బిడ్డలు ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా ఆ స్వస్థతను ఆ విడుదలను వీరు పొంది నీకు సాక్షిగా జీవింతుడుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను మీ అర్పణలను ఉన్నతమునకు త్రిపండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఓ దేవా, నీవు నీ పొత్తుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన అనుగ్రహ కాలమును బహుకరించదివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి
పరిశుద్ధ హృదయములతో నిన్ను మనస్సారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకలదూతులతో నీతులతో నీకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా అలాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకము భూలోకము మహిమతో నిండున్నవి మహోన్నతమున హొస్సాన ప్రభు నామమున వేచే వారు ధన్యులు మహోన్నతమున హొస్సాన. సాధ్యమైతే మోకరించండి బిడ్డలారా. దేవుని పరిశుద్ధాత్మ ఈ కానుకలను పరిశుద్ధపరచ గురువులు హస్తములు చాచి ప్రార్థన చేయబోతూ ఉన్నారు. ఆ దేవుని ఆత్మస్పర్శ ఈ దేవాలయ ప్రాంగణములో ఉన్న మీ శరీర మనస్సు ఆత్మలపైకి రావాలని ప్రార్థించు. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము శుద్ధించుట యుక్తము. ఏలైనా మీ దివి కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచు ఉన్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలు మీ సమక్షమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాయుక్కుచున్నాము. ఏ విధమున ఇవి మారాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకుని భుజంబుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. మీరందరూ
దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో భారము ఇవ్వుడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము కనుక తండ్రి యేసుక్రీస్తులో పాటు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుది అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి ఈ రాత్రికాల వేళలో ఈ స్వస్థత విడుదల పరిశుద్ధ బలి భోజనం అర్పించి పాల్గొవటానికి మమ్మందరిని పాత్రగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ శరీరక్తములో పాలువర మగుతున్న ఈ బిడ్డలు ఆ రక్తము ద్వారాను శరీరము ద్వారాను స్వస్థతను విడుదలను పొందుకున్నట్లు చేయమని ప్రతి మాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థాన మృతము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు, వారిని మీ దివ్య ప్రకాశంలో నీ చేర్చుకొనుడు, మా అందరిపై దయచూపుడు. దేవుని కన్నెతలిగి మరియమ్మతోనూ ఆమె భర్తయ్య పరిశుద్ధ జోజెప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. చేతుల పైకి లేపి ఈ త్రిత్వ సర్వేశ్వరుని తండ్రి కుమార పవిత్ర ఆత్మ దేవుని ఈ స్తోత్ర గీతం పాడుకుంటూ కనపరుస్తాం. వారి ద్వారా వారితో సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు నిలబడి రెండు చేతుల పైకి లేపి ప్రభు మరి నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ చిత్తం పరలోకమందు పరలోక దేవ ప్రార్థన తర్వాత రెండు ముఖ్యమైన ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి విడుదల ప్రార్థన, రెండవది
శాంతి సమాధాన కొరకు ప్రార్థన. రెండు చేతులు జోడించండి. దేని నుంచి విడుదల కావాలో, స్వస్థత కావాలో మరొకసారి మనసులో జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతి వర్షద బలి పూజలో సకల కీడుల నుండి, సకల దుష్టుడి నుండి, సకల అనారోగ్య వ్యవస్థ నుండి దేవుడు స్వస్థత కలిగించు ప్రార్థన గురువులు ప్రార్థిస్తారు. నేను ఈ ప్రార్థన మీ కొరకై ప్రార్థిస్తున్నాను. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజులలో ఈ స్వస్థత విడుదల పరిశుద్ధ బలి పూజలో స్వస్థత కావాలని, విడుదల కావాలని, రకరకాల శారీరక అనారోగ్య వ్యవస్థలతోనూ, పైశాచిక బంధకాలతోనూ, చేతపడి మంత్రశక్తులతోనూ, మూఢ నమ్మకాలతోనూ మృగుచు బాధపడుతూ మీ సన్నిధిలో ఉన్న బిడ్డలపై నీకు పరిశుద్ధమైన బలమైన హస్తం ఉంచి ఈ పరిశుద్ధ బల యోగ్యత ద్వారా వీరికి సకల కీడుల నుండి ఈ రాత్రి విడుదల కలుగునగాక. సకల రోగముల నుండి మీకు విడుదల కలుగునగాక. సకల అనారోగ్య అవస్థల నుండి దేవుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించునగాక. సైతాను సకల కార్యములను ఈ పరిశుద్ధ శరీర రక్త యోగ్యత ద్వారా నశించి పోవునగాక. విడుదల కలుగునగాక. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమనం నిరీక్షించుచుందుము. రెండవ ప్రార్థన శాంతి సమాధానం కొరకున్న ప్రార్థన. శాంతి సమాధానం మొదటిగా మీ హృదయములో ఉండాలి, మీ ఇంట్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మీ నుండి అది బయటికి ప్రవహిస్తూ ఉంది. మనశ్శాంతి, మనస్సమాధానం, దంపతుల భార్యభర్తల మధ్యలో ఐక్యత ఈ రాత్రి కోరుకోండి. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా సమాధానం మీకు వసకొచ్చున్నాను అని మీ అపోసత వచించిన ప్రభుని యేసువ, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసము కటాక్షించండి, వారి హృదయ దాహమును కటాక్షించండి, వారి ఆకలి దప్పికదును కటాక్షించండి. మీ చిత్త ప్రకారం ఈ బిడ్డలందరికీ, వీరి కుటుంబాలకు, ఈ సంఘానికి నీ పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించు శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. యేసు క్రీస్తు శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలియపరచుకోండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో ఈట చే పొడిచి తెరవడిన ఆయన పరిశుద్ధ హృదయం నుండి ప్రవహించిన రక్తముతోనూ జీవజలముతోనూ మనకు స్వస్థతను, విడుదలను ప్రసాదించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రె పిల్ల ఎందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మీకు స్వస్థతను, విడుదలను ఈ రాత్రి అనుగ్రహించునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదం స్వీకరించి మీరు ఏ ఒక్క మాట ఎవరితో మాట్లాడకుండా స్వీకరించిన యేసుక్రీస్తు శరీరము, రక్తము ఆయన నిజమైన సాన్నిధ్యమని గుర్తించుకుని మీరు ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే భక్తితో వెళ్ళి సప్రసాదం స్వీకరించి యథావిధి మీ స్థలానికి వచ్చి కూర్చొని మీ లోపలికి వచ్చిన ఆయన శరీరముతో, రక్తముతో ఆరాధిస్తూ ప్రార్థనలో ఉండండి. ఒక పరిశుద్ధ బలి పూజలో అతి శ్రేష్టమైన సమయం ఇదే. దివ్య ప్రసాద ఆరాధనలో మీరు అక్కడక్కడ మట్టిలో మోకరించి ఎంత భక్తితో ఆరాధిస్తారు, చేతుల వైఖరి శుధిస్తారు, ఎంత భక్తి. ఆ యేసుక్రీస్తు నిజంగా మీ లోపలికి దిగి వస్తూ ఉంటే ఇంకా ఎంత భక్తి ఉండాలి, ఇంకా ఎంత నమ్మకం ఉండాలి.
ఆ ప్రభు స్పర్శ వలన స్వస్థత కలుగుతుందని విశ్వాసం ఉంటాను. ఆ స్త్రీ ఏం నమ్ముకుంటుంది? నేను ఆయన వస్త్రము అంచునైన తాకితే చాలు, నాకు స్వస్థత కలుగుతుందని నమ్మినటువంటి ఆమెకు స్వస్థత కలిగింది. అప్పుడు సాక్షాలు యేసు క్రీస్తు దిగి వస్తే ప్రియులారా అన్ని రోగములు నయమవుతాయి. ఈ విశ్వాసముతో మీరు ప్రార్థనలో ఉండండి. ఫలాలు పొందినట్లు దీవించమని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఎంతోమందిని అడిగారు ప్రార్థన చేయమని. ఈ మూడు రోజులు కూడా చాలా చక్కగా జరిగిన అందులకు వచ్చినటువంటి దేవుని యొక్క శక్తి అనుగ్రహాలు పొందినటువంటి పదర్ బెన్నీ గారు వారు బృందాన్ని కూడా నడిపించినందులకు
మిమ్మల్ని పిలిపించుకున్నందుకు ఆశీర్వదించినందుకు ఆ దేవాది దేవునికి మన యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ గట్టిగా తప్పుకుంటూ ఆయన ఇచ్చినటువంటి గొప్ప గొప్ప వరాలకు మనం కృతజ్ఞత తెలియజేస్తాం. క్రైస్తులో క్రైస్తులో అదేవిధంగా ఫాదర్ బెన్నీ గారు మూడు రోజుల నుంచి కూడా గంటలు గంటలు దేవుని వాక్య పరిచయం చేసిన ఇంకా అదేదో ఉత్సాహం అనేటువంటి పొంగిపోతుందే కానీ తరిగిపోతుంది. ఇది దేవుని యొక్క సేవుడు సేవకునికి దేవుడు ఇచ్చేటువంటి వరం ఇది. మొన్న బ్రదర్లు తర్వాత కొంతమంది ఫాదర్స్ వచ్చి కలిసినప్పుడు ఒకటే చెప్పాను, దేవుని సేవలో అలసిపోవటం నేర్చుకున్నాను, దేవుని పరిచర్యలో అలసిపోవాలి. ఆ పని ఈ పనులు కాదు, దేవుని యొక్క పరిచర్యలో అలసిపోవాలి. కానీ ఫాదర్ బెన్నీ గారిని ఇంతవరకు అలసలు చూడలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి భగవంతుడు అంతగా ఫాదర్ బెన్నీ గారిని ఆశీర్వదించారు, దీవించారు. ఈ మూడు రోజులు కూడా చక్కని వాక్య పరిచర్యతోటి చక్కని దీపుల పూజతోటి మనల్ అందరినీ దీవించినందుకు గాను ఫాదర్ బెన్నీ గారికి నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవాది దేవునికి వందనాలు, స్తోత్రులు, స్తోత్రములు చెల్లిస్తూ మరి ఇదే విధంగా దేవుని యొక్క సేవలో ముందుకెళ్ళాలని అనేక వేల మంది, లక్షల మంది ఈ యొక్క వాక్యాన్ని ఆలకించి దేవుని తట్టు తిరిగి విశ్వాసంలో పటిష్టపడాలని ప్రత్యేక రీతిలో ప్రార్థన చేద్దాం. వారికి ఆయురారోగ్యములను, శాంతి సమాధానం దయచేయాలని. పరిచర్యలో ఎటువంటి సైతాను శక్తి కూడా తాకకుండా వారెల్లప్పుడూ కూడా దేవుని యొక్క శక్తి పవిత్రతలో బలపడాలని, ముందుకెళ్ళాలని, ఇంకా అనేక మంది జీవితాల నుంచి అపవిత్రాత్మను తొలగించి పవిత్రాత్మ శక్తిని అనుభవించేటట్టు చేయాలని ప్రత్యేక రీతిలో మీ కొరకు ప్రార్థిస్తామని వాగ్దానం చేస్తూ మీ పరిచర్య ఇంకా కొనసాగాలని. మరి ముఖ్యంగా తొందరలోనే వీళ్ళు ఏలూరులో ముత్తంగులు ఏ విధంగా అయితే ప్రార్థన చేయడానికి అక్కడ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు, తొందరలోని ఏలూరులో కూడా ఈ యొక్క ఫాదర్ గారు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక్కడి నుంచి మనం ఏలూరు పోయి ప్రార్థనలో పాల్గొనవచ్చు. కాబట్టి ఆ ఉద్దేశం కూడా సక్రమంగా జరగాలని ప్రత్యేక రీతిలో ప్రార్థన చేస్తాం. తప్పకుండా భగవంతుడు మీ యొక్క పరిచర్యలో తోడుండి నడిపిస్తాడని, ఇంకా నడిపించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా కొంతమంది అడుగుతూ ఉన్నారు ఈ మూడు రోజులైనా ఇంకేమైనా అవకాశం ఉందా అని. తప్పకుండా అవకాశం ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఫాదర్ గారిని పిలుద్దాం. మనం పిలిచినప్పుడల్లా దేవుని కృప వలన డేట్ ఖాళీగా ఉంటే మనకు అందుబాటులో ఉండాలని కోరుతూ భగవంతుడు వారిని దీవించాలని ప్రత్యేక రీతిలో ప్రార్థన చేద్దాం. వారు పీఠం ముందుకు వచ్చినట్లయితే మన యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలియచేసుకుంటూ వారికి చిరు సన్మానం చేసుకుందాం. ఈ ఏర్పాట్లో చాలామంది సహాయం చేశారు, మన గుడి పెద్దలు, మరి ముఖ్యంగా మన ఉపదేశులు, బ్రదర్ గారు, చిన్న ఫాదరు ఈ కుర్చీల ఏర్పాట్లోనూ, అదేవిధంగా ఒకసారి విడిదిరగాలి, ఇంకోసారి వడదిరగాలి, ఈసారి ఎడుదిరుగుతారో తెలియదు. ప్రైస్ ది లార్డ్. కాబట్టి ఎటు తిరగద్దు, దేవునికి తిరగండి. కాబట్టి ఈ ఏర్పాట్లన్నింటిలో కూడా చాలామంది సహకరించారు, లైటింగ్ ఏర్పాట్లోనూ, అదేవిధంగా మిగతా విషయాల్లోనూ, కోటి బ్రదర్స్, తర్వాత కెమెరామెన్ సందీప్, వీళ్ళందరూ కూడా సహకరించిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫాదర్ గారు చెప్పారు ఎన్ని వేల ప్రార్థన టీంలు ఉన్నాయని. ఎన్ని? 3,000. 3,000 ప్రార్థన టీములు అంటే 3,000 కుటుంబాలు. 3,000 కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబం 4-5 వేసుకున్న 15,000 మంది. 15,000 మంది ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రార్థన చేస్తున్నారు. అంటే అసలు ఆ కుటుంబం ప్రకంపనతో నింపబడుతుంది. మరి అలాంటి ప్రార్థన టీంలో చేరి ఈ అమ్మాయి దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి మేలు గురించి, తన జీవితంలో జరిగినటువంటి దాన్ని
साक्ष्य चक्कर आलखी मन मन जीवित देवन की अंकित भवंत जीवन प्रयत्न चाहिए ना पेर मेरी अनीषा चपबोये साक्ष्यु ना साक्ष्यम अवच्छ अच्छा रेप दिना मे अंदर की अभी साक्ष्य मारे नीन साक्षा संवसमी मी अंदर की चपाल देवड़ो प्रती रोजू ना प्रेयर प्रेरपण इतू मुझे चार्थना चुनाव परशुदुन देव कृपगल देव नीक स्तोत्र तंत्र प्रव्वाजुला निबेन विधान प्रव्व इकड़ना प्रती बिडन अभिषेक आयन नी ओक शक्ति तो नी आत्म तो निंपीज ना साक्ष्य साक्ष्य रेपटी दिना प्रती बिड साक्ष्य मारनगाक नीक स्तोत्र प्रव्व प्रती बिड पिन्न नाइन नी कृपा वर्षा दयचेमन प्रार्थिना नाइन प्रव्व ने प्रार्थ्चुंड ना शरीर मनस आत्म नी आधीन उच्चकोनी తండ్రి ఇప్పుడు చెప్పబోయే సాక్ష్యాన్ని నీకు మహిమకరంగా మారునుగాక ఈ ప్రజలందరికీ దీవెనకరంగా మారునుగాక ఈ మనవులన్నిటిని తల్లి మరియ విజ్ఞాపన సహాయంతో సకల దూతల పునీతుల మోక్ష నివాసుల సహాయంతో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము నా పరలోకపు తండ్రి ఆమేన్ ఆమేన్ నేను ఒక క్యాథలిక్ ఫ్యామిలీలోనే పుట్టి ఉన్నాను అయితే ఆర్సిఎం చర్చిలో ఉంటూ ఆర్సిఎం స్కూల్స్లోనే నేను పెరుగుతూ అక్కడ చదువుకుంటూ సిస్టర్స్ క్రమశిక్షణ ద్వారా నేను భక్తిలోనే ఉంటూ ఉన్నాను అయితే నా మనకి తెలుసు కదా సిస్టర్స్ ద్వారా ఎంతగానో భక్తి అనేది ఎక్కువవుతూ ఉంటుంది అలాగే నా ఇంటర్లో కూడా అన్యులంతా అయినా కానీ సీనియర్ సర్కిల్ వల్ల నేను ప్రార్థన అంటే ఎలా చేయాలనేది నేర్చుకున్నాను అక్కడ ఒక ఆల్రెడీ ప్రార్థన కూటమిని ఏర్పాటు చేసి ఉన్నారు దేవుడు అలాగే నేను ప్రార్థన చేసుకుంటూ నా జీవితం అంతా కూడా నైట్ పడుకునేటప్పుడు ఒక ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాను ఇదంతా నేను ఎదుర్కొన్నానే నా గత జీవితం అనేది మీ అందరికీ తెలియాలి దేవుడు నన్ను ఎలా మార్చాడు ఎలా మారు మనసు నేను పొందుకున్నాను మారు మనసు పొందుకోవడం అనేది దేవుడు ఏర్పాటులో ఉన్న బిడ్డలకు వచ్చేది సో మీరందరూ కూడా మారు మనసు పొందుకోవాలని దేవుని ప్రణాళికలు మీ జీవితాలలో ఎలా ఉంటాయో నా జీవితం ద్వారా ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను అందరూ శ్రద్ధగా వినండి నేను ఆ యొక్క ప్రార్థన నేర్చుకుంటున్న టైంలో ఎంతోమంది విశ్వసించారు తర్వాత నేను బీటెక్కి వెళ్తూ తర్వాత అంతా కంప్లీట్ చేసుకొని నేను నాకు మ్యారేజ్ అయి ఫిక్స్ అయిపోయింది నా మ్యారేజ్ కూడా దేవుడు దీవించాడు ఒక మంచి భర్తను అలాగే పిల్లలను కూడా దయచేసి ఉన్నాడు మాకు 2 ఇయర్స్ బ్యాక్ నేను ఒక మేము సొంత ఇంటిని తీసుకున్నాము ఒక చిల్లి గవ్వలేదు మా దగ్గర అయినా కానీ దేవుడు ఎందుకు మరి ఆ టైంలో మాకు ఇల్లు తీసుకునేందుకు ప్రేరేపణ ఇచ్చారు అలా ఇల్లు తీసుకున్న తర్వాత ఎన్నో లోన్స్ ఉన్నాయి ఆ లోన్స్ని ఎలా చేయాలి ప్రభు అనుకున్నప్పుడు అనుకోని రీతిగా మాకు స్వీడన్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది ఫారెన్ వెళ్ళే ఛాన్స్ అయితే నేను ఎందుకు నాకు అస్సలు పరిస్థితుల రీతిగా నేను వెళ్ళలేకపోయాను అలాగే నాకు ఇంట్రెస్ట్ కూడా రాలేదు నా భర్త ఒక 7 మంత్స్ 8 మంత్స్ వెళ్ళినా నేను ఇక్కడ ఇలానే ఉందాంలే కొంచెం మనీ సేవ్ చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాను అలా నేను నా సొంత ఇంటి నుంచి తిరిగి మా సొంత ఊరైన ఈ పిరణపురానికి వచ్చి ఉన్నాను ఇక్కడ వచ్చి ఉండగా పిల్లలకు ఒక 1 వీక్ బాగుంది తర్వాత నుంచి బాగా జ్వరాలు తగ్గడం లేదు అసలు ఎందుకు తగ్గడం లేదో అర్థం కాలేదు ఫాదర్స్ సారీ డాక్టర్స్ టైఫాయిడ్ అన్నారు అడ్మిట్ చేయాలన్నారు అర్థం కాలేదు ఇదంతా కాదని నేను తిరిగి హైదరాబాద్కి వచ్చాను హైదరాబాద్కి వచ్చిన తర్వాత అక్కడ చూస్తే ఒక్కరోజే ఉన్నారు జ్వరం తర్వాత అసలు రాను కూడా లేదు అది ఎందుకు జాలేదు ఎందుకు ఇక్కడ ఉంటే తగ్గలేదు అది దేవునికే తెలియాలి దేవుని ప్రణాళికలు అనేది అది అర్థమైన తర్వాత నేను ప్రేయర్లోకి వచ్చిన తర్వాత సో ఇలా ఉంటూ ఉండగా చివరికి మా ఇంటికి నేను ఒకరోజు చాలా డిప్రెషన్లో ఉన్నా అంటే నేను ఈ క్రిస్మస్ వాతావరణం అంతా మిస్ అయ్యాను అలా డిసెంబర్లో అక్కడ ఉన్నాను అలా మిస్ అవుతూ ఉండగా నా దగ్గర కూడా ఎవరు లేరు నేను నా పిల్లలు నా ఇంట్లో సో ఇది ఈ పండగ వాతావరణం నేను మిస్ అయ్యాను దేవుని క్రిస్మస్ని మిస్ అయ్యానని ఎంతో బాధపడుతూ ఉండగా నా బాధను ఆ రోజు ప్రభువు చూశాడు నేను ఎప్పుడూ భరించలేనటువంటి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నా చుట్టూ ఎవరు లేరు అనేటువంటి ఒక డిప్రెషన్లో సో నా భర్త కూడా నా యొక్క బాధను చూసి నేను ఏమైపోతానో అనేటువంటి ఒక భయంలో తను కూడా ఉన్నారు తను దూరంగా ఉన్నారు కదా సో ఇలా ఉంటూ ఉండగా ఒకరోజు మా ఇంట్లో బంధువులు వచ్చారు బంధువుల మాటల్లో దేవునికి అయిష్టమైనవి సినిమాలు చూడటం సీరియల్స్ చూడటం అని చెప్పారు నేను వెంటనే నా పిల్లలకి కూడా కొంచెం ఆరోగ్యం ఇంకా కుదుటి పడలేదన్న ఒక ఉద్దేశంతో దేవునికి అయిష్టమైనవన్నీ కూడా నేను తీసివేయడానికి నేను ప్రయత్నించాను నేను ఒక్క అడిగేశా సినిమాలు సీరియల్స్ చూడకూడదు అని
అడుగు నేను వేశాను గట్టి నిర్ణయం తీసుకున్నా దేవుడు నా చేత 100 అడుగులు వేయించాడు దిన దినము క్షేమాభివృద్ధిని దయచేస్తూ వచ్చాడు నేను నా తండ్రికి ఇష్టం లేని కార్యాలను చేయకూడదని ఏ రోజైతే నేను డిసైడ్ అయిపోయానో ప్రభు నన్ను దీవించాడు అలా దిన దినా వీళ్ళకి క్షేమం చేస్తూ నాకు ఆ టైంలోనే కరోనా అంటే కరోనా వస్తుంది హైదరాబాద్కి కూడా వచ్చింది అన్నారు హైదరాబాద్కి కరోనా వచ్చిందంటే ఇంక అందరి పరిస్థితి ఇంక అవుట్ అని అనుకున్నా ఇంకా నేను నా దగ్గర కూడా కరోనా వచ్చిందంటే నేను కూడా పోతానేమో మరి బైబిల్ నేను ఇంతవరకు కంప్లీట్ చేయలేదు ఒక్కసారి కూడా చదవలేదు గాస్పల్ మనకు స్కూల్స్లో ఉన్నప్పుడు సిస్టర్స్ ద్వారా ఆ యొక్క నేర్పిస్తూ ఉంటారు అది సండే స్కూల్స్లో సో అలా మత్తయి సువార్త మార్కు లూకా యోహాను ఇవి మాత్రమే టచ్ ఉంది కదా తప్ప నాకు కొత్త నిబంధన కానీ ఎక్కడ పరిచయం లేదు నేను ఎప్పుడైతే వాక్యం దప్పిక వచ్చింది నాకు ఆ వాక్యం దప్పికతో నేను న్యూ టెస్టమెంట్ అంతా కంప్లీట్ చేశాను అప్పుడు న్యూ టెస్టమెంట్ కంప్లీట్ అవుతూ ఉన్న టైంలో నిజంగా ఎంత గొప్ప మార్పు వచ్చింది అయితే నాకు మార్పు ఎప్పుడు వచ్చింది అనేది చెప్పాలంటే ఒకరోజు నా సీరియల్స్ సినిమాస్ నిజంగా పక్కన పెట్టేసిన తర్వాత ఇంట్లో టైం పాస్ అవ్వాలంటే ఏదో ఒక వీడియోస్ చూస్తూ ఉంటాం కదా సో ఆ వీడియోస్లో మా అత్తయ్య గారు కూడా ఇద్దరం మేము ఒకేసారి మానేసామన్నమాట తను ప్రేయర్ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక వీడియో చూపించారు ఆ వీడియోలో ఏంటంటే ఒక నరకానికి వెళ్ళినటువంటి ఒక స్త్రీ దర్శనం అన్నమాట ఆ నరకంలో ఒక పడిన స్త్రీ ఉంటుంది ఆ స్త్రీ చెప్తున్న మాటలు ఏంటంటే నువ్వు నరకానికి ఎందుకు వచ్చావమ్మా అంటే నేను ఫస్ట్ నుంచి దేవుని నమ్ముకునే ఉన్నానమ్మా అయితే నాకు అస్వస్థతగా ఉన్న టైంలో నా పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను తీసుకువెళ్ళి ఒక మాంత్రిక వాళ్ళ దగ్గర తీసుకెళ్లారు తగ్గుతుంది అన్న ఉద్దేశంతో నేను వాళ్ళు ఇచ్చిన ఏదో నిమ్మకాయ ఉంటే తీసుకొని వచ్చి నా పక్కన పెట్టుకున్నాను ఈలోపు నేను నాకు అంతే నేను మరణించాను వచ్చి ఇక నరకంలో పడ్డాను అన్నారు అంటే ఫస్ట్ నుంచి నువ్వు విశ్వసించిన విశ్వాసం ఎక్కడ చివరి నీకు అనారోగ్యం వచ్చితే నువ్వు వేరే వాళ్ళని సంప్రదించింది ఎక్కడ నీ దేవుడు గొప్పవాడు కదా సో అటువంటి విశ్వాసాన్ని తను త్యజించి నరకంలో పడింది ఆ టైంలో దైవ భయం అనేది నాకు తెలిసింది నేను ఇన్నాళ్ళు కూడా ఒక ఫోబియా ఎలాంటి అంటే ముహూర్తాలని లేదంటే ఈ టైంలో ఇదే చేయాలంట అమావాస్యలో చల్లకూడదంట ఇంక ఇటువంటి చిన్నప్పుడైతే మరీ దహరణం ఎలా అంటే సోమవారం అన్నం తిని తలస్నానం చేయకూడదంట లేదంటే కోటి దీపాలు ఆరేసినట్టంట అని ఏవేవో చెప్పినప్పుడు నేను చాలా భయపడిపోయాను అటువంటి భయాలు కలిగిన దాన్ని నేను సో ఎప్పుడైతే మరి నేను హిందువుల గుళ్ళో ధ్వజస్తంభాలు ఎత్తితే నేను చీరలు పంచుకున్నాను అది ఎంత సిగ్గుచేటుగా నాకు అనిపించిందో నాకు దైవ భయం కలిగించినప్పుడు దైవ భయము రావటం వలన మనకు సామెతలో ఉంది దైవ భయము జ్ఞానమునకు మూలం ఆ జ్ఞానము దేవుడు నాకు ఇచ్చాడు అని నాకు వరంగా ఇచ్చాడు అలా నేను న్యూ టెస్టమెంట్ అంతా నేను కంప్లీట్ చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానము నాలో నింపుతూ వస్తున్నాడు వాక్యం చదవక నేను దేవుని జ్ఞానాన్ని తెలుసుకోలేదు వాక్యాన్ని చదివిన తర్వాత తెలుసుకున్నాను సో మన క్యాథలిక్ చర్చ్లో వాక్యం అనేది లేదు కరువుగా ఉందని ఎన్నాళ్ళు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం మా విజ్ఞాపన కర్తలలో క్యాథలిక్ చర్చ్ పునరుజ్జీవనం పొందుకోవాలి అంటే వాక్యం చదివి తీరాలి సో నేను అలా ఉంటూ ఉండగా ఒకరోజు వాక్యం తప్పికతో యూట్యూబ్లో వచ్చే వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే ఒక పాస్టర్ తను ఏం చెప్తున్నాడంటే క్యాథలిక్లందరూ నరకానికే పోతారు వాళ్ళకి అసలు వాళ్ళ విశ్వాసమే కరెక్ట్ కాదన్నారు నాకు అర్థం కాలేదు ఇదేంటి నేను ఇప్పటి వరకు పొందుకున్న విశ్వాసం అంతా నా చిన్నతనం నుంచి క్యాథలిక్గానే ఉన్నా నాకు ఏసై అంటే మరీ తల్లి అంటే ఇష్టం చాలా ఇష్టం నాకు ఆ రెండు పేర్లే తెలుసు ఇంకా మిగతా ఎవ్వరి పేర్లే తెలియదు చిన్నప్పటి నుంచి ఎవరైనా నన్ను తిడితే ఏంటి ప్రభు నన్ను తిడుతున్నారు వీళ్ళు అని అట్లా ప్రభుతో ఒక స్నేహితుడిగా నేను నా ప్రభుతో మాట్లాడుతూ ఉంటాను నా చిన్నతనం నుంచి సో అట్లా వీళ్ళు ఎందుకు అన్నారు నాకు అర్థం కాలేదు ఒకరోజు ఇంకా నాకు సమాధానం ఎలా రావాలి నా తల్లి పైన ఇంత నిందలేస్తున్నారు క్యాథలిక్ చర్చ్ అంటే స్త్రీ సభ మన తల్లిని అవమానపరుస్తూ ఉంటే అసలు ఎందుకు అవమానపరుస్తున్నారు ఎందుకు ఏం చేశామని వాళ్ళ వైపున కరెక్ట్ ఏంటి మన వైపున తప్పేంటి అది ఎత్తి చూపిస్తున్నారు వాక్యం లేదు అని కానీ మనకు తెలియకనే మనమందరం వాళ్ళ మాటలు నమ్మేశాము నేను అలాంటి పరిస్థితిలో ఉన్నా అలాంటి ఒక వాక్యము తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు ఒకరోజు దివ్యవాణి టీవీలో పాపు గారు మనందరికీ ఒకరోజు ప్రపంచమంతా ఉపవాస దినాన్ని ప్రకటించారు ఆ దినాన బెన్నీ ఫాదర్ దివ్యవాణి టీవీలో చూస్తూ ఉన్నాను నేను ఫాదర్ బోధిస్తున్నప్పుడు ఒక దైవ శక్తి నాలో కనిపించింది అంటే ఫాదర్లో ఒక దైవ శక్తి ఉందని నేను గ్రహించాను సో ఇది ఈ పాస్టర్ చెప్పినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ నాకు ఫాదర్ దగ్గర నుంచే రావాలని నేను ఆశపడ్డా అయితే ఫాదర్తో నాకు పరిచయం లేదు ఆ టీం కింద వస్తుంది కదా వాళ్ళకి కాల్ చేస్తే కలవడం కుదరదు అమ్మ లాక్డౌన్ కదా అన్నాను
అక్క వాళ్ళు చాలా ప్రేమతో చెప్పారు. సరే అక్క ఓకే అనుకున్నాను. తర్వాత సరే ఆ పాస్టర్ని అడుగుదామంటే అక్కడి నుంచి కూడా సమాధానం లేదు, అంటే వాళ్ళని నాకు పరిచయం లేదు. సో ఇలా ఉంటూ ఉండగా ఒకరోజు నేను ఇదంతా ప్రభు దగ్గరకు అప్పగించాను. ప్రభు వాళ్ళేమో ఇలా అంటున్నారు, ఫాదర్ దగ్గరికి వెళ్తే ఫాదర్స్ కరెక్ట్ అంటారు, పాస్టర్స్ దగ్గరికి వెళ్తే పాస్టర్స్ కరెక్ట్ అంటారు. మరి నిజమైన విశ్వాసం ఏది ప్రభు? నేను నీ ముందు నిందారహితంగా ఉండాలి, దోషరహితంగా ఉండాలి, నేనే పాపం చేయకూడదు, నాకు నువ్వే చెప్పాలని కన్నీటితో సాష్టాంగపడి ప్రతిరోజు నీ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. అలా చేస్తున్న ఆ రోజు దేవునితో వాక్యంతో మాట్లాడాడు, నువ్వు పూర్వపు పరిస్థితుల్లోనే ఉండాలి, నీ తల్లిదండ్రుల్ని నువ్వు సంతోష పెట్టాలి. అంటే దాని ఉద్దేశం నువ్వు కథలిక్ చర్చిలోనే ఉండాలి, నీ పూర్వపు పరిస్థితి అదే. నీ తల్లిదండ్రులు నీ ప్రొటెస్టెంట్లోకి వెళ్తే ఎంత మాత్రమూ వాళ్ళు సంతోషపడరు, అది అవమానంగా ఉంటుంది. సో నేను కథలిక్ చర్చిలోనే ఉంటాను ప్రభు, అదే నిజమైన విశ్వాసం నువ్వు చూపించావంటే. మరి ఎందుకు ఇలా అంటున్నారు, నాకు ఎలా డౌట్స్ క్లియర్ అవుతాయి అనుకున్నప్పుడు, అప్పుడు నాకు తెలిసింది ఫాదర్ బెన్నీ గారు ఆల్రెడీ ఎస్విడి ఛానల్ తను ఉందని, తను లాక్డౌన్ నుంచి ప్రతిరోజు మాసెస్ పెడుతూ ఉన్నారు. నేను గ్రహించలేకపోయాను. దేవుడు నాకు ఏప్రిల్ నెలలో చూపించారు. ఆ ఏప్రిల్ నెలలో నేను చూపించినప్పుడు నాకు చాలా గొప్ప ఆనందం వేసి నేను ఒక రెండు రోజులు ఉందనగా ఏది ఈ కన్నీటి ప్రార్థన చేసుకున్నాను, ఏది ప్రభు నాకు నిజమైన విశ్వాసం తెలియాలి అన్నప్పుడు ఫాదర్ బెన్నీ గారు ఆ రెండు రోజుల తర్వాత టాపిక్ స్టార్ట్ చేశారు పూజలో, క్యాథలిక్స్ వర్సెస్ ప్రొటెస్టెంట్స్ అని. అంటే నేను ఎదురు చూస్తున్న సమాధానం అది, నేను ఎందుకు ఇంతగా బాధపడ్డానంటే నీ తల్లి మీద నిందలేస్తే నువ్వు తట్టుకోగలరా? మనం ఎంత మాత్రం తట్టుకోలేము. ఒక బాధ ఎందుకు అంటున్నారు, అలాంటిది నా శ్రీ సభ నా కేథలిక్ చర్చ్ మీద ఇంతగా విల్ చేస్తున్నారంటే నాకు సమాధానం ఫాదర్ నుంచే రావాలని కోరుకున్నా. సో ఆన్సర్ నాకు ఫాదర్ నుంచే దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఫాదర్ బెన్నీ గారి యొక్క ప్రార్థన వలన, ప్రేయర్స్ వలన, పూజల వలన నేను నా కుటుంబము అంతా బలపడ్డాము. మేమంతా కుటుంబ ప్రార్థనలో ప్రతిరోజు ఉన్నాం, 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇలా నా ఆత్మీయ సహవాసంలో నేను ఉంటూ ఉండగా, ఆత్మీయ సహవాసం ఉంటేనే కదా మన ఆత్మ బలపడుతుంది. సో ఇది చాలదు అనుకుని ఫాదర్ గారి విజ్ఞాపనకర్తలోనే, నాకు అసలు విజ్ఞాపన అంటే తెలీదు, విజ్ఞాపనకర్త అంటే తెలీదు, ఇప్పుడు నన్ను దేవుడు ఒక విజ్ఞాపనకర్తగా ఉంచాడు. అయితే ఏంటి ఆ విజ్ఞాపన అంటే, నీ కోసం కాదు, నీ తల్లిదండ్రుల కోసం కాదు, నీ సొంత వారి కోసం కాదు, అసలు వాళ్ళెవరో తెలియని వాళ్ళ కోసం నువ్వు చేసే కన్నీటి ప్రార్థనే ఒక విజ్ఞాపన. ఆ విజ్ఞాపనకర్తగా దేవుడు నియమించాడంటే, నేను క్రిస్మస్ ముందు జాయిన్ అయ్యాను, లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ముందు జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన వెంటనే ఒక 1 మంత్కి దేవుడు నన్ను టీమ్ అడ్మిన్గా చేశాడు. దేవునికి స్తోత్రం. ఒక 5 గురిని నాకు అప్పగించాడు. అదంతా నాకు ఒక కుటుంబం అయిపోయింది. అసలు వాళ్ళని నేను ఎప్పుడు చూసింది లేదు, వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడింది లేదు, సొంత పరిచయాలు ఎప్పుడూ లేదు, ముఖం ఎప్పుడు లేదు. కానీ వాళ్ళందరూ ప్రార్థిస్తుందంటే ప్రతి ఒక్కరు కన్నీటితో ప్రార్థిస్తారు. ప్రతిరోజు ఒకరి కొరకు ఒకరు ప్రార్థిస్తారు. మనకు పౌల్ గారు చెప్పారు కదా, ఒకరి విశ్వాసం వలన ఒకరు ఆదరణ పొందుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ సాక్ష్యం వలన మీరందరూ మారు మనసు పొందుకోవాలి. నువ్వు మారు మనసు పొందుకున్న మరుక్షణం అక్కడ పరలోకంలో గొప్ప పండగ జరుగుతుంది. ఇదిగో మన బిడ్డ మనలో కలిసిపోయింది, మారు మనసు పొందుకుంది అనేటువంటి గొప్ప ఆనందము దేవదూతలతో చివరికి తండ్రి దేవుడు కూడా ఎంతో సంతోషిస్తారు. నాకు చెప్పాను కదా ఏసయ్య మరియ తల్లి మాత్రమే నాకు తెలుసు అనుకున్నా, కానీ నేను ఇంతగా బలపడిన తర్వాత యావే అనే ఒక దేవుడిని, ఒక తండ్రిని నేనున్నాను అని నా తండ్రి. నేను ఎప్పుడు నా ప్రార్థనలో తండ్రి అని ఎప్పుడో కొన్నిసార్లు చెప్పినా, నేను నా తండ్రిని పిలిచే పదం నాన్న, నాన్న నువ్వు నన్ను దీవించు, నువ్వు నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించావో నీకు తెలుసు, నువ్వు నన్ను నాకు ఇప్పుడు ఎరుకపరిచావు, నీకు స్తోత్రాలని చెప్పి నాకు ఇచ్చినటువంటి ప్రతి బిడ్డని నీ సేవలో నడిపించుకోవాలి. చచ్చేంత వరకు, మన శ్వాస ఉన్నంత వరకు దేవునికి సాక్షిగా బ్రతకాలి. అదే ఒక క్రైస్తవ విశ్వాసానికి, ఒక క్రైస్తవ విశ్వాసికి ఉండవలసిన ప్రథమ లక్షణం. ఎన్నటికీ మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. అలానే ఫాదర్ బెన్నీ గారి యొక్క విజ్ఞాపనకర్తగా నన్ను ఉంచినందుకు ఇంకా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ కూడా విజ్ఞాపనకర్తలుగా అంటే భానువక్క నడిపిస్తారు. భానువక్కకు వచ్చినటువంటి ఫస్ట్ దర్శనం ఏంటంటే క్యాథలిక్ చర్చ్ అంతా కూడా పునరుజ్జీవనం పొందుకోవాలని మా యొక్క జపమాలల్లో క్యాథలిక్ చర్చ్ గురించి ఒక మెయిన్ ఉద్దేశం. అందరూ వాక్యాన్ని చదవాలి, అందరూ తిరిగి ఉజ్జీవింపబడాలి. నేను చెప్తున్న ఈ సాక్ష్యం రేపటి దినాన మీరందరూ ఒక సాక్ష్యంగా దేవునికి, దేవుని మహిమపరచడం ఇదంతా, దేవుని మహిమపరిచేందుకు మీరందరూ సిద్ధమవ్వాలని దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఫాదర్స్కి థ్యాంక్స్ చెప్పండి. అందరికీ ప్రార్థన చతురు జోడించండి.
కళ్ళు మూసుకుని నేను చెప్పే ప్రార్థన మీరు అందరు చెప్పండి. యేసయ్యా, గట్టిగా చెప్పండి. యేసయ్యా, ఈరోజు స్వస్థత, విడుదల, పరిశుద్ధ బలి భోజనం అర్పించడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీకే స్తోత్రము. ఈ బలి భోజనలో నేను స్వీకరించిన నీ దివ్య శరీరము, నీ దివ్య రక్తము నా శరీరాన్ని, మనస్సును, ఆత్మను తాకి స్వస్థతను, విడుదలను, మంచి ఆరోగ్యమును, అభిషేకమును నాకు ప్రసాదించునుగాక. ప్రభువా, సజీవుడవైన నా దేవుడు నాలో వేంచేసి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. నన్ను దివ్య ప్రసాద మందస్సముగా మార్చండి. నేను ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి నా వెంట వచ్చునుగాక. మాటలయందు, క్రియలయందు నీకు సాక్షిగా నన్ను మార్చండి. నేను నివసిస్తూ ఉన్నా మా ఇంటిని నీ మందిరంగా మార్చండి. నా మీద, నా కుటుంబ సభ్యులు ఎటువంటి కీడులు, పైశారిక ప్రభావాలు, దుష్టుని కార్యములు, కీడులు సంభవించకుండా నీ సంరక్షణ ముద్ర మాపై వేసి మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన గొప్ప నామములో, అధికారపూరిత నామములో అడిగి వేడుకొనుచు నా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి మీకు స్వస్థతను, విడుదలను ఇచ్చి కాచి కాపాడి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.